నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 2కి మొదటి ఎపిసోడ్ గెస్ట్గా నారా చంద్రబాబు నాయుడు విచ్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ టాక్ షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ ఎంతో రసవత్తరంగా సాగింది. ఇక ఈ ఎపిసోడ్లో నారా చంద్రబాబు నాయుడు అలాగే నందమూరి బాలకృష్ణ రాజకీయాల గురించి కూడా చాలా చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే మరోసారి బాలయ్య టాక్ షోలో ఏపీలో ప్రస్తుతం ముదురుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశానికి సంబంధించి పలు సంభాషణలు కూడా జరిపారు బాలయ్య చంద్రబాబు నాయుడు. ఇక తాజా ఎపిసోడ్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వివాదం గురించి బాలయ్యతో మాట్లాడారు. అధికార ప్రభుత్వం ఎన్ని నీచ పనులు చేస్తుందో ప్రజలే చూస్తున్నారని, వారి భరతం పట్టే రోజు తప్పకుండా వస్తుందని, రేపు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలే వాళ్ళకి బుద్ధి చెబుతారని, కాకపోతే అంతవరకు ఓపికగా ఉండాలని చంద్రబాబు నాయుడు బాలకృష్ణతో అన్నారు. అటు బాలయ్య కూడా వాళ్ళు చేస్తున్న ప్రతి అవినీతి పనికి సమాధానం చెప్పే సమయం వస్తుంది, ఆ సమయాన్ని మనం అస్సలు వదులుకోకూడదు, అప్పుడు వాళ్లకు సమాధానం చెప్దామంటూ ఈ ఇద్దరూ కూడా అన్స్టాపబుల్ టాక్ షోలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం గురించి సంభాషణలు జరిపారు. దీంతో మరోసారి ఇప్పుడు ఈ సంభాషణలు ఏపీ రాజకీయాల్లోనే హాట్ టాపిక్గా మారాయి. ఇక టాక్ షోలో కూడా బాలకృష్ణ చంద్రబాబు నాయుడు ఇద్దరు తెలుగుదేశం పార్టీ గురించి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి మాట్లాడడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.